వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు అలాగే విశ్వాసులకు అందరికీ యేసుక్రీస్తు నామమును మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినమున సోమరితనము నిద్ర గురించి వచ్చేటువంటి అనర్థాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 6:9-11 వరకు చూస్తే, సోమరే, ఎందాక నీవు పండుకొందవు, ఎప్పుడు నిద్రలేచేదవు, ఇంక కొంచెం నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీ వణుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును, ఆయన ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. ఈ విధంగా సామెతల గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిద్ర వల్ల బతుకము, సోమరితనం వల్ల వచ్చేటువంటి అనర్థం ఏంటనేది మరి ఈ విధంగా చూస్తూ మనకు అందరికీ తెలిసినటువంటి వచనాలేవి, 10 మంది కన్యకలు, దాంట్లో 5 బుద్ధిలేని కన్యకలు, 5 బుద్ధిగల కన్యకలు. ఈ 5 కన్యకలు సిద్ధపడినట్టుగా మనకి కనబడుతుంది, 5 బుద్ధిలేని కన్యకలు సిద్ధపాటు లేనట్టుగా మనకి కనబడుతూ ఉంది. 6 చూస్తే మత్తయి సువార్త 25:1-12 వరకు చూస్తే, అది మీ పర్సనల్ రెడీ చేయొచ్చు. 6 చూద్దాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచరే, కానీ బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చునో కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగి, బుద్ధిగల కన్యకలు మాకును మీకును చాలదేమో, ఆమె మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కోడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లు కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. అయితే ఇక్కడ చూసినట్టయితే బుద్ధి లేని కన్యలు సిద్ధపాటు లేదు, వాడికి సిద్ధపాటు లేదు, వారు నూనె ఎంత కావాలో అంత సిద్ధం చేసుకోలేదు. అయితే వారు చేసే పని ఏంటంటే, పెండ్లు కొడుకు ఇంకా రావటం ఆలస్యం చేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే నిద్రపోతున్నారు. వారు నిద్రపోవటం వల్ల వచ్చిన అనర్థం ఏంటంటే, తలుపు వేయబడింది, పెండ్లి కుమారుడు వస్తున్నట్టే కేక వినబడింది. పెండ్లి కుమారుడు వస్తున్నా కేక వినబడినప్పుడు సిద్ధపడిన వారు లోపలికి పోయారు. ఈ నిద్రపోయినటువంటి ఈ బుద్ధి లేని కనుకలు అప్పటికప్పుడు అడావుడిగా పైకి లేచి సిద్ధపడ్డారు. కానీ అప్పుడు వారు కొనుక్కుంటు దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కోవడం తెచ్చుకొని వెళ్తాడు కదా, తలుపు వేయబడింది. తలుపు వేయబడలు వచ్చినటువంటి అనర్థం ఏంటంటే, వాళ్ళు బయట ఉండిపోయారు, సిద్ధపడిన వారు లోపలకు పోయినట్టుగా మనకి కనబడుతూ ఉంది. ఇంకొక విషయం మనం చూద్దాం. మార్కు సువార్త 14:37 చూస్తే, 41 చూసినట్టయితే, యేసు ప్రభు తన శిష్యులను వారికి ఒక పని అప్పచెప్పాడు. ఏం ఆ పని అప్పచెప్పాడంటే, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని వారు చెప్పి ఆయన వెళ్ళినప్పటికల్లా యేసు ప్రభు ఆయన ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చి చూసినప్పటికల్లా 37 చూస్తే వారు అక్కడ నిద్రపోతూ ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. అదే 40 చూసినట్టయితే, మరలా 2వ యేసు ప్రభు వచ్చి మీరేం చేస్తున్నారని చూసినప్పుడు, మీరు ఇక్కడ పడుకుంటున్నారా, మెలకుగా ఉండలేరా అనేసి వారిని చెప్పినట్టు కనపడుతున్నాడు. యేసు ప్రభు 3వ వచ్చి చూసినప్పుడు వారు అక్కడ శిష్యులు నిద్రపోతున్నారు. మీరు ఇక్కడ నిద్రపోయి అలసట తీర్చుకోనండి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లెండి వెళ్దాము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించుడని చెప్పాను. కాబట్టి వారి యొక్క నిద్ర యేసు ప్రభుని అప్పగించినట్టుగా తెలియజేయబడుతూ ఉంది. ముందుగా మనం ఇప్పుడు బుద్ధి లేని కన్యకల గురించి, 2వ యేసు ప్రభు శిష్యులు నిద్రపోయిన శిష్యుల గురించి నిద్ర వచ్చిన అనర్థం చూసాం. ఇప్పుడు 3వ నిద్రపోతున్న వ్యక్తి గురించి మనం చూద్దాం. యోనా 1:6 చూసినట్టయితే, యోనా దేవుడు అప్పచెప్పిన పని యోనా చేయకుండా ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. 5వ నుంచి, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటకి అందులోని సరుకులను సముద్రంలో పడవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగుబాగునకు పోయి పండుకొని గాఢ నిద్రపోవచ్చుండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని నేను ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. ఇక్కడ చూసినట్టయితే 3వ మనకి యోనా మరి మామూలు నిద్ర కాదు, గాఢ నిద్ర. గాఢ నిద్ర అంటే ఇంకా గురక పెట్టి ఇంకా
ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగానే అతను అక్కడ నిద్రపోతున్నట్టుగా కనబడుతుంటుంది. ఇక్కడ ఓడ నాయకుడు వచ్చి ఏమంటున్నాడంటే, ఓయే నిద్రపోతా నిద్రపోతా అనేటంటే ఇక్కడ సంబోధిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. కాబట్టి నిద్ర సామర్థ్యము, నిద్ర అనేక అనర్థాలను మనకి కలుగు చేస్తుంది. బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 5వ వచనం చూస్తే, వేసవి కాలమున కూచివాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు సుఖముగా నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు అనేసి మనకి తెలియజేయబడుతుంది. సోమరి చీమని యుద్ధకు వెళ్ళము. 7వ వచనం, వేసవి కాలమందు ఆహారం సిద్ధము చేసుకొనును, కోతకాలమందు ధాన్యము సమకూర్చుకొనును. కాబట్టి ఈ చీమల దగ్గరికి వెళ్ళి మనల్ని బుద్ధి తెచ్చుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ సొలొమోను ద్వారా మనకి తెలియజేయబడే సామెతలు, ఈ యొక్క చీమలు ఇప్పుడు కూడా ఏం చేస్తాయంటే అవి కాలం ప్రకారంగా అవి చేస్తాయి. వర్షాకాలంలో ఆహారం సిద్ధపరచుకో, ఇంచేత వర్షాకాలంలో ఆహారం సిద్ధపరచుకోవడానికి ఆహారం వాటికి దొరకవు. కాబట్టి అవి వేసవికాలంలో ఆహారం సిద్ధపరచుకుంటాయి, వర్షాకాలం లోపల కూర్చొని చక్కగా తింటాయి. కోతకాలం ముందు ధాన్యమును కూర్చుకొని, కోతకాలం వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే ధాన్యాన్ని అవి కూర్చుకుంటాయి. అంచేత ఈ విషయాన్ని మనకి చెబుతూ మనకి చెప్తున్నాడు సామెతలు 10:5, వేసవికాలమును కూర్చువాడు బుద్ధిగల కుమారుడుగను, కోతకాలం ముందు సుఖముగా నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడుగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే అదే సామెతలు 30:25-27 చూసినట్టయితే, చీమలు బలమిలేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారం సిద్ధం చేసుకొనును, కుందేళ్ళు బలంలేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును, మిడతలకు రాజు లేడు అయినను అవి అన్ని పంక్తులు తెరి సాగిపోవును. కాబట్టి బలం లేని యొక్క చీమలు వాటి ఆహారం గురించి అవి ఎంతో అవి సిద్ధం చేసుకున్నట్టుగా మనకి తెలియజేయబడుతుంది. ఇంతసేపు మనం సోమరితనం గురించి, నిద్ర గురించి కొన్ని విషయాలు మనం విని ఉన్నాం. ఇప్పుడు బైబిల్ రిఫరెన్స్ కొన్ని చూద్దాం మనం. అదే సామెతలు 21:25 చూస్తే, సోమరి వాని చేతులు పనిచేయడానికి వాడు ఇష్టపడాడు. 2వదిగా 10:26 చూస్తే, సోమరి తనకు పని పెట్టి వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇంకా చూద్దాం 13:4, సోమరి ఆశపడును కానీ దానికి ఏమీయో దొరకదు, వాడు ఆశపడతాడు కానీ ఏమీ దొరకదు అని అంటున్నాడు ఇక్కడ. అదే సామెతలు 12:24 చూస్తే, సోమరి వెట్టి పనులు చేయవలసి వచ్చును. వాడు ఇంకేందంటే వాడు సోమరితనంగా వాడు చేస్తాడు, కానీ వాడు చివరికి ఎలాంటి పనులు అంటే వెట్టి పనులు అంటే ఈ డ్రైనేజ్ చేసే పనులు చేస్తే వాళ్ళు వెట్టి పనులు అంటారు, వెట్టోళ్ళు అంటారు. అలాంటి వెట్టి పనులు చేయవలసి వస్తుంది అని అంటది ఇక్కడ. అదే 19:5 చూస్తే, సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుంది, సోమరితనం వాడిని గాఢ నిద్రలో పడవేస్తుంది. ఆ గాఢ నిద్ర గురించి మనం చేస్తాం, నిద్ర వల్ల వచ్చే అవస్థల గురించి మనం కూడా విని ఉన్నాము. అదే సామెతలు 12:20 చూస్తే, సోమరి వేటాడినను పట్టుకోడు. వేట కొంతమంది వేటాడుతూ ఉంటారు, వేట కానీ చేపల వేట కానీ లేకపోతే పిట్టల వేట కానీ ఏదైనా వేటాడతాడు, దాన్ని పట్టుకోవడం కూడా బతుకమే. అదే 15:19 చూసినట్టయితే, సోమరి మార్గం ఎలాంటిదంటే ముళ్ళ కంచి అనేటువంటి విషయం మనకి కనబడుతుంది. అందుచేత ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, పత్రిక పాఠ్య భాగంలో చూస్తే 1 తెస్సలోనికి 5:5 నుంచి, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనే ఉన్నారు. మనం అందరం వెలుగు సంబంధులు పగటి సంబంధులమై ఉన్నాము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందాము. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకొని ఉందము. మనం చదువుకున్న పాఠ్య భాగాలు అన్నింటిలో చూసినట్టయితే ప్రభువు చీమలతో మనకు పాఠాన్ని చెప్తున్నట్టుగా కనబడుతుంది. సామెతలు 6:6 చూస్తే,
స్వామి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. కాబట్టి చీమలు మనకి చాలా పాఠాన్ని గుణపాఠాన్ని అవి మనకి నేర్పుతూ ఉన్నాయి. మనకి కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. సామెతలు 24:33 వచనం చూస్తే, నిద్ర వలన దరిద్రత వస్తుంది మన దగ్గరికి. నిద్ర వలన దరిద్రత ఎలాగొస్తుందంటే అది పరిగెత్తుకు వస్తుందంట మన దగ్గరికి. అందుకే ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. అదే సామెతలు 10:4 చూసినట్టు, బద్ధకముగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడంట. దరిద్రుడు మరి ఎందుకు మామూలుగా దరిద్రైపోతాడు? ఎందుకు దరిద్రైపోతాడంటే వాడు చేసే పని బద్ధకంగా పనిచేస్తున్నాడు కాబట్టి వాడు దరిద్రుడవుతాడంట. బద్ధకంగా పనిచేసేవాడికి పని కానీ చెప్పినట్టయితే అది కూడా మనం చూద్దాం ఎలా ఉంటుందంటే వాడికి. సామెతలు 18:9 వచ్చి చూస్తే, పనిలో జాగు చేయవాడు వాడు ఏ పని ఎలా చేస్తాడంటే జాగు అంటే కావాలనే ఏం చేస్తాడంటే పని తప్పించుకోవడానికి ప్రయత్నం వాడు చేస్తుంటాడు. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు మనకి చూస్తాయి. అదే 22:13 చూస్తే వాడు ఏమంటాడంటే, బయట సింహం ఉంది, అది అక్కడ ఉంది, ఇలాగ ఉందనేసి కొన్ని వంకలు పెడతాడు. కాబట్టి పని తప్పించుకోవడానికి ఈ విధంగా చేస్తూ ఉంటుంది. ఈ ఇంకా చూద్దాం మా అదే 23:23, నిద్రమత్తు ఏ దేనికి మనకి దారి తీస్తుందంటే, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరిస్తాకే అది మనకి దారి తీస్తుందనేసి దేవుని వాక్యం మనకి తెలియజేయబడుతుంది. అయితే సోమర్తాన్ని విడిచిపెట్టి మనం ఎలా చేయాలంటే పనిచేసేవాడుగా ఉండాలి. అదే 24:4 వచ్చినట్టే, విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు. విత్తులు వేసే కాలంలో సోమరి దున్నడు, అప్పుడు ఏం చేస్తాడంటే పడుకుంటాడు. అందుగురించి ఏంటంటే ఇంకా సోమరిగా చేసేటటువంటి పనులు చూసినట్టయితే, సోమరి పాత్రలో చేయి ముంచుతాడు కానీ ఆ కడుకున్న చేయి ముద్దరు కూడా తీసుకోడా, ఎందుకంటే వాడికి పరమ బద్ధకస్తుడు. మరి ఈ యొక్క బద్ధకస్తుల గురించి ఒక చిన్న పని ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తారనుకుంటున్నాను. ఒక ఊర్లో ఒక పెద్ద సంతర్పణ భోజనం జరుగుతుందంట. సంతర్పణ భోజనం జరుగుతుంటే ఆ సంతర్పణ భోజనానికి ఏం చేశారంటే ఇద్దరు బద్ధకస్తులు వెళ్ళారంట. ఇద్దరు బద్ధకస్తులు వెళ్ళి ఏం చేశారంటే ఫుల్గా ఏలు పెడితే అందే వరకు తినేశారంట. తినేసేసి వాళ్ళు ఏం చేశారంటే చేతులు కొడుకోకుండా ఒక బద్ధకస్తుడు వెళ్ళి పడుకున్నాడంట. రెండో బద్ధకస్తుడు వెళ్ళి పడిపించి ఇద్దరు చెట్టు కింద పడుకున్నారంట. ఏ చెట్టు కింద పడుకున్నారంటే నేరేడు చెట్టు కింద, అల్ల నేరేడు చెట్టు కింద పడుకున్నాడంట. ఒక బద్ధకస్తుడు మూతి కుక్క నాగుతుందంట. ఒరే ఒరే కుక్క నాగుతుంది నా మూతి కొట్టుమని సీడు అంటున్నాడంట. రెండో బద్ధకస్తుడు ఏమంటున్నాడంటే, ఒరే ఒరే అల్లనేరేడు పండు బొడ్డులో పడిందిరా, తీసి నా నోట్లో వేయరా అంటున్నాడంట. ఈడు ఏం చేద్దంటే ఇద్దరూ బద్ధకస్తులే. కాబట్టి ఇద్దరులో ఎవరు బద్ధకస్తులో మనం ఆలోచిస్తే ఆ బద్ధకస్తు ఎవడో మనకు తెలుస్తుంది. ఎందుకనగా వాడి చేతి దగ్గర ఉంది, చేతికి దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటే వాడు అల్లనేరేడు పండు వాడికి దొరుకుద్ది. అది తీసి నోట్లో వేసుకోవడం కూడా బద్ధకమే. ఎంచేతంటే కుక్క అయితే వచ్చి మూతి నాకేసిపోయింది, చేతి నాకేసిపోయింది కాబట్టి ఇంకా వాడి చేయ కుక్క వచ్చి శుభ్రం చేసేసింది. అంతే వీడు ఎంత బద్ధకొస్తాడంటే దొరికిన అల్లనేరేడు పండు కూడా తీసి నోట్లో వేసుకోవడానికి అంత బద్ధకొస్తాడు. కాబట్టి పరమ బద్ధకొస్తాడు, బద్ధకస్తుడు పరమ బద్ధకస్తుడు. ఈరోజు మనకి ఏం నేర్చుకున్నటువంటి పాఠంలో, నిద్ర సోమరితనము బద్ధకం. కాబట్టి సోమరితనము నిద్ర బద్ధకము అది ఎన్ని అనర్థాలకు దారితీస్తుందనే విషయాలు మనం చూసాం. ఇంకా కొన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ.